అక్రమంగా అరెస్టు చేసిన సిపిఎం సిపిఐ ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేశాయి. కాకినాడలో జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లెఫ్ట్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజలు లేని ప్రభుత్వం ఉండదన్నారు. దివిస్ సంఘటనలో ఏ మాత్రం ప్రమేయం లేని నాయకులు స్థానిక ప్రజలపై అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని లేని పక్షంలో ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆడుతున్న నాటకం అన్ని వర్గాల ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే దివిస్ పరిసరం మీద అక్కడ స్థానికులు ప్రజలు తిరుగుబాటు చేసి ఈ పరిసరం మాకు వద్దు అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా వెంటనే రాష్ట్ర పరిసరం మంత్రి జిల్లా అధికారులు అందరూ కూడా దివిస్ పరిసరం ఒక్క ఇటుక కూడా అక్కడ ప్రజానికం మద్దతు లేకుండా పెట్టము అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు ఆందోళనలో అరెస్ట్ చేయబడ్డారో అన్ని కేసులు కూడా బేసరతుగా ఎత్తేస్తాము అని చెప్పడం జరిగింది. ఈ రెండు విషయాలు చెప్పిన మాట మీద తప్పండి. ఎందుకంటే ఇప్పటికి 14 రోజులైంది వాళ్ళు అరెస్ట్ అయ్యి వామపక్ష నాయకులు అందరూ అలాగే అక్కడ ఉన్న స్థానికులు కూడా కనీసం నిన్న ఆర్గ్యుమెంట్ జరిగి బెయిల్ వస్తుందేమో అని ఆశించాం. కేసులు ఎత్తే పక్కనట్టండి. కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నాయకులతో పాటుగా అటు పోలీసులు అటు దివిస్ యాజమాన్యం అందరూ పక్కాగా ఈ వామపక్ష నాయకుల్ని అక్కడున్న ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఇంకొకసారి ఆ ప్రాంతంలో తిరగకుండా ఉండాలనే లక్ష్యం అయితే మాకు స్పష్టంగా కనపడుతుంది. అందుకని ఈరోజు వామపక్ష నాయకులందరూ కూడా ఈ విలేకరుల సమావేశం పెట్టి వీళ్ళ చర్యను ఖండించాలనుకున్నాం.